యేసు ప్రజాభిమానము లేనివాడు. మనం జీవించవలసిన పరిశుద్ధ జీవితం యొక్క నమూనాగా యేసు యొక్క భూలోక జీవితం యొక్క మాదిరిని మనం ఈ రోజున మరికొంచెం చూద్దాము. మనం యేసు యొక్క జీవితాన్ని చూచినప్పుడు దేవుడు తన కుమారుణ్ణి లోక పాపాల కొరకు మరణించడం కొరకు మాత్రమే కాకుండా ఆయన భూమి మీద జీవించిన విధానం మనందరికీ దేవుడు మనలను ఎలా జీవించాలనుకుంటున్నాడో ప్రదర్శించడానికి కూడా పంపించాడని మనం చూస్తూ ఉన్నాము. మనము ఆయన దీనత్వాన్ని చూచాము, ఆయన పరిశుద్ధతను కొంచెం చూచాము. అది పాపాన్ని జయించిన జీవితము, అది పవిత్రమైన జీవితము. దానికి మూలమేమిటి? యేసు యొక్క పరిశుద్ధత దేవుని వాక్యాన్ని ధ్యానించడంతో కూడిన జీవితం నుండి వచ్చింది. మనం లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆయనకు 12 సంవత్సరాలు వయసు మాత్రమే ఉన్నప్పుడు ఆయన కాలంలో ఉన్న గొప్ప బైబిల్ పండితులను విస్మయపరిచేటంతగా లేఖనాలను ఎరిగి ఉన్నాడని మనం చదువుతాము. మనం ఈ రోజును కలిగి ఉన్నట్లు ఆ రోజుల్లో ముద్రించబడిన బైబిళ్లు లేవన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రజలు వారి గృహాలలో బైబిళ్లు కలిగిలేరు. ఎవరూ తమ గృహంలో బైబిల్ కలిగిలేరు. బైబిళ్లు అంటే పాత నిబంధన చేతితో వ్రాయబడి ఉండేది. ఆ గ్రామంలో లేక ఆ పట్టణంలో ఉన్న సమాజ మందిరంలో మాత్రమే ఒకటి ఉండేది. ధనికులు మాత్రమే పాత నిబంధనలో కొన్ని భాగాలను కొనే స్తోమత కలిగి ఉండేవారు. కనుక సమాజ మందిరంలో రబ్బీలు అంటే బోధకులు బోధించినప్పుడు జాగ్రత్తగా విన్నవారు మాత్రమే లేఖనాలలో ఏమి చెప్పబడి ఉందో తెలుసుకోగలిగేవారు. యేసు ఒక చిన్న బాలుడిగా దాన్ని ఆలకించాడు. దేవునిగా ఆయనకున్న ఆ మానవాతీత సామర్థ్యాల నుండి తన్ను తాను ఖాళీ చేసుకొని ఒక చిన్న శిశువుగా వచ్చాడని జ్ఞాపకం చేసుకోండి. ఆయన జ్ఞానములో ఎదిగాడని బైబిల్ చెప్తుంది. వేరే మాటల్లో చెప్పాలంటే ఆయన ఎదుగుదల మన ఎదుగుదల వంటిదే. వాక్యాన్ని తెలుసుకోవడంలో ఆయన ఎదిగాడు. ఆ విధంగా మాత్రమే ఆయన మన మాదిరిగా ఉండగలిగేవాడు. ఆయన దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు తండ్రి ఏం కోరుకున్నాడో ఆయన చూచి దాన్ని అర్థం చేసుకున్నాడు. మనం దాన్ని అర్థం చేసుకున్న విధంగానే ఆయన అర్థం చేసుకున్నాడు. దేవుని వాక్యము పైకి వ్రాయబడి ఉన్న దానికంటే ఎక్కువ చెప్తుందని ఆయన చూచాడు. ఆయన దాన్ని లోతుగా త్రవ్వాడు. దాచబడిన ధనము కొరకు వెదికినట్లుగా నీవు దాని కొరకు వెదికిన ఎడల దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును అని బైబిల్ చెప్తుంది. బైబిలును పైపైన తెలుసుకోవడం చాలా తేలిక. మీరు విజ్ఞానం పొందటానికి బైబిల్ గ్రంథాన్ని ఒక భౌతిక శాస్త్రానికి సంబంధించిన గ్రంథంగా లేక ఒక రసాయన శాస్త్రానికి సంబంధించిన గ్రంథంగా చదవచ్చు. కానీ దేవుని వాక్యం ద్వారా దేవుణ్ణి తెలుసుకోవడం పూర్తిగా వేరైన విషయం. దాన్ని యేసు వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మాత్రమే కాకుండా దానిలో చూచిన దానికి విధేయత చూపడం వల్ల పొందాడు. అనేక మంది బైబిలును బోధించడానికి వర్తమానాల కొరకే చదువుతారు. నువ్వు ఒక బోధకుడివైతే వర్తమానాలను పొందటానికి మాత్రమే నువ్వు బైబిల్ చదివే గొప్ప ప్రమాదంలో ఉన్నావు. ప్రసంగాలను సిద్ధపరచుకోవడానికి పుస్తకాలు చదివి ప్రసంగాలలో అంశాల కొరకు టేపులు వినే ప్రమాదంలో ఉన్నావు. అది చాలా ప్రమాదకరమైన అలవాటు. ఎందుకంటే దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో అన్నదానికంటే ఆయన ఇతరులతో ఏం మాట్లాడుతున్నాడో అనే దానిలో నీవు ఎక్కువ ఆసక్తి కలిగి ఉండవచ్చు. ఒక ప్రసంగం కొరకు సిద్ధపడటానికి శ్రేష్టమైన మార్గం ఏమిటంటే మొట్టమొదటిగా దేవుడు నీతో ఏం చెప్తున్నాడో విని దానికి లోబడి ఆ తరువాత నీ జీవితం నుండి ఇతరులతో ఒక సందేశంగా మాట్లాడాలి. అప్పుడు అది నీ ద్వారా వెళ్ళింది. దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము వంటిది. దాన్ని వాడే ముందు ఒక అంచు నిన్ను కొయ్యాలి, మరొక అంచు నీ పరిచర్యలో వేరొకరి పాపాన్ని బట్టబయలు చేయడానికి వాడాలి. యేసు దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆయన కాలంలో ఉన్న ప్రజలు ఆచరించే అనేక ఆచారాలకు పూర్తిగా విరుద్ధమైన వాటిని దానిలో కనుగొన్నాడు. అది వాక్యాన్ని ధ్యానించడం మాత్రమే కాదు, యేసు పరిశుద్ధాత్మ మీద ఆధారపడ్డాడు. యేసు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడని బైబిల్ చెప్తుంది. యేసు మనవలనే జీవించాడు. ఆయన పరిశుద్ధత దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా వచ్చింది. మనం ఆయన అడుగుజాడల్లో నడిస్తే
మనం కూడా ఆయన వాక్యంపై ప్రత్యక్షత పొందుతాము. మన జీవితం నిజమైన పరిశుద్ధతలోకి వస్తుంది. మన ఆలోచనలు దేవుని ఆలోచనల వలె ఉంటాయి. బైబిల్ గ్రంథము మన మనసు నూతనపరచబడటం గురించి మాట్లాడుతుంది. అది దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా వస్తుంది. దేవుని వాక్యము ఒక ప్రత్యేకమైన ప్రమాణము గురించి, కొన్ని ప్రత్యేకమైన విషయాలను గురించి ప్రకటించిందని యేసు చూచినప్పుడు, ఆయన రోజుల్లో ఉన్న ప్రజాదారణ పొందిన మతానుసారమైన ఆచారాలకు అవి విరుద్ధంగా ఉన్నా కూడా ఆయన వాటిని ప్రకటించాడు. యేసు ఒక పండితుడిగానో బైబిలు పాఠశాల నుండి పట్టభద్రుడైన వానిగానో బయలువెళ్లలేదు. ఆయన రహస్యమందు దేవుని వాక్యాన్ని ధ్యానించినవాడిగా, రహస్యమందు దాన్ని జీవించినవానిగా బయలువెళ్ళి ఆత్మ ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడటం విని వాక్యాన్ని ఒక ప్రసంగించేవాడిగా కాకుండా ఒక ప్రవక్తగా మాట్లాడాడు. ఆయన దాన్ని నమ్మకంగా ప్రకటించాడు. అదే ఆయనను పరిసయ్యలు యొక్క వేషధారణను, లోకానుసారతను బట్టబయలు చేసేటట్లు చేసింది. ఇతరులు దాన్ని చూడలేకపోయారు. పరిసయ్యలు ఆత్మానుసారులని ఇతరులు గ్రుడ్డిగా నమ్మారు. యేసు పరిసయ్యలు యొక్క వేషధారణను బట్టబయలు చేయడమే కాకుండా సద్దూకయ్యల యొక్క తప్పుడు సిద్ధాంతాలను, లేఖనాలను వారు తప్పుగా అర్థం చేసుకున్న విధానాన్ని బట్టబయలు చేశాడు. యేసు తన బోధతో ప్రజాభిమానం పొందడానికి ఎప్పుడూ చూడలేదన్న వాస్తవములో ఆయన పరిశుద్ధత కనబడుతుంది. నువ్వు ఒక బోధకుడివైనప్పుడు ప్రత్యేకంగా నీ బోధ ద్వారా డబ్బును పొందాలనుకుంటే ప్రజాదారణ పొందాలనుకోవడం ఒక గొప్ప శోధన. ప్రజలను అభ్యంతరపరిచే వాటిని నువ్వు ప్రకటిస్తే నీకు కానుకలు రావు, నువ్వు ఆహ్వానించబడవు. అలా చేయకపోతే నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మకంగా ప్రకటించలేవు. దేవుని వాక్యాన్ని ప్రకటించేవారందరూ దాన్ని ప్రవచనాత్మకంగా దేవుని బోరవలే ప్రకటించాలి. అది మన పరిశుద్ధతలో ఒక భాగము. మన పరిశుద్ధత మన జీవితంలో మాత్రమే కాకుండా మన మాటలలో కూడా కనబడాలి. మనం దేవునికి పూర్తిగా నమ్మకంగా ఉండాలి. మనుషులను సంతోషపెట్టడంలో కాకుండా దేవుని సంతోషపెట్టడంలో పరిశుద్ధత ప్రత్యక్షపరచబడుతుంది. మనం మత్తయి సువార్త 22:16 లివింగ్ బైబుల్ తర్జుమాలో యేసు యొక్క శత్రువులు సహితము ఆయనతో ఈ విధంగా చెప్పారని చదువుతాము. బోధకుడా, నువ్వు ఎంతో యథార్థవంతుడవనియు పరిణామాలకు భయపడకుండా పక్షపాతం లేకుండా నువ్వు సత్యాన్ని బోధిస్తావనియూ మాకు తెలుసు. బోధకులైన మీకు నేనొక వ్యక్తిగత ప్రశ్న వేయాలనుకుంటున్నాను. మీ బోధను గురించి మత్తయి సువార్త 22:16 లివింగ్ బైబిల్ తర్జుమాలో ఉన్నట్లు చెప్పబడగలదా? మీరు యథార్థమైన వారని, పరిణామాలకు భయపడకుండా పక్షపాతం లేకుండా మీరు సత్యాన్ని బోధిస్తారని చెప్పబడగలదా? ప్రతి సంఘంలోనూ భారతదేశం ఇటువంటి బోధకుడిని వినాలి. యేసు ఇటువంటి బోధకుడే. మనము యేసు వైపు చూచినప్పుడు ఈ విషయంలో మనం ఆయన వలె ఉండాలని మనం చూస్తాము. దేవుని ఆలయం యొక్క పరిశుద్ధత కొరకు యేసు గొప్ప ఆసక్తిని కలిగి ఉన్నాడు. ప్రజలు ఆయనను కొట్టినప్పుడు, ఆయన తల నుండి, ఆయన గడ్డము నుండి వెంట్రుకలను పెరికివేసినప్పుడు, అనేక విధాలుగా ఆయనను అవమానపరిచినప్పుడు, దయ్యములకు అధిపతి అని పిలిచినప్పుడు ఆయన కోపపడలేదు, ఏమీ అనలేదు. ఆయన దాన్ని అంగీకరించాడు. మీరు యేసుకు వ్యక్తిగతంగా ఏమి చేసినా ఆయన ఏమీ అనేవాడు కాదు. ఆయన మిమ్మల్ని క్షమించేవాడు, అంతే. కాని మతం పేరిట డబ్బును సంపాదించాలని చూచే వారి చేత దేవుని ఆలయము అపవిత్రపరచబడుట ఆయన చూచినప్పుడు ఆయన వేరే వ్యక్తిగా మారిపోయాడు. ఆయన త్రాళ్లతో ఒక కొరడాను చేసి వారందరినీ త్రోలివేశాడని మనం యోహాను సువార్త 2:15 చదువుతాము. నా తండ్రి ఇంటిని వ్యాపారపుటిల్లుగా చేయకుడి అని ఆయన చెప్పాడు. అప్పుడు ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని పాత నిబంధన లేఖనాల్లో వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకున్నారు. ఆయనలో న్యాయమైన కోపము రగులుకొన్నది. కోపపడుడి కాని పాపము చేయకుడి అని ఎఫ్ఎస్సి 4:26 ఉన్న వాక్యానికి అర్థమేంటో మీకు తెలుసా? అక్కడ దాని అర్థమేంటి?
అక్కడ కోపపడుడి అనే ఆజ్ఞ ఉంది. కోపం అంటే ఒక పాపమని మనం ఇప్పటి వరకు అనుకున్నాము. కోపము కొన్ని పరిస్థితుల్లో పాపము, కొన్ని వేరే పరిస్థితులలో మనం కోపపడాలి అని ఎఫెసీలకు రాసిన పత్రిక 4:26 చెప్పబడింది. ఈ రెంటికి మధ్య తేడా ఎలా తెలుసుకోవాలి? యేసు యొక్క జీవితం నుండి మనం తేడా తెలుసుకోవచ్చు. ఆయన ఎప్పుడు కోపపడలేదు. వారు ఆయనను అవమానించినప్పుడు, ఆయన గూర్చి చెడుగా మాట్లాడినప్పుడు, ఆయనను కొట్టి ఆయన గడ్డపు వెంట్రుకలను పెరుకువేసి ఆయనపై ఉమ్మివేసి ఆయనను సిలువు వేసినప్పుడు ఆయన కోపపడలేదు. తండ్రి, వీరిని క్షమించు అని ఆయన అన్నాడు. ఆయన ఎప్పుడు కోపపడ్డాడు? దేవుని ఆలయము అపవిత్రపరచబడినప్పుడు ఆయన కోపపడ్డాడు. పేద ప్రజలను ఇతరులు తమ స్వలాభము కొరకు వాడుకున్నప్పుడు, ఊచ చేయగలవాని పరిసయులు, సమాజ మందిరపు పెద్దలు విశ్రాంతి దినాన స్వస్థత పొందటానికి అనుమతించినప్పుడు ఆయన కోపపడ్డాడు. కనుక దేవుని ఆలయము, దేవుని నామము అవమానపరచబడినప్పుడు, పేదవారిని ఇతరులు వశపరచుకున్నప్పుడు మనం కోపపడాలని మనం చూస్తాము. ప్రజలు మనలను అవమానపరిచి, మనలను వశపరచుకుని, మనకు అన్ని విధాలైన చెడును చేసి, మన గురించి అన్ని విధాలైన చెడును మాట్లాడినప్పుడు మనం కోపపడకూడదు. కనుక మనకు సంబంధించినంత వరకు మనం ఎప్పుడూ కోపపడకూడదు. కానీ దేవుని మందిరం యొక్క పవిత్రత, ఇతరులు వశపరచుకోబడుటకు సంబంధించిన విషయాలలో మనం కోపపడాలి. దురదృష్టవశాత్తు లోకంలో దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ఇది విషాదకరం. కానీ లోకస్తులు వారి విషయాలకు వచ్చేసరికి వారు కోపపడతారు. కానీ సంఘంలో దేవుని నామం అవమానపరచబడటం వారు చూచినప్పుడు వారు కోపపడరు. యేసు దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాడు. దేవుని ఆలయం విషయంలోనే ఆయన కోపపడ్డాడు. కోపంలో పరిశుద్ధమైన కోపముంది, పాపమైన కోపముంది. ఆ రోజు ఆలయంలో యేసు కొరడాను వాడినప్పుడు ప్రజలు ఆయనను అపార్థం చేసుకుంటారేమో అని ఆయన పట్టించుకోలేదు. చివరకు ఆయన శిష్యులు కూడా ఆయన గురించి ఏమనుకుంటారో అని ఆయన పట్టించుకోలేదు. ఆయన దేవుని ఆలయం యొక్క పవిత్రతను గురించి మాత్రమే పట్టించుకున్నాడు. ఆయన నిగ్రహం కోల్పోలేదు. ఆయన పరిపూర్ణమైన నిగ్రహాన్ని కలిగి ఉన్నాడు. కానీ ఆయన దౌత్యపరంగా ప్రవర్తించలేదు. ఆయన రూకలు మార్చే వారి యొద్దకు వెళ్ళి, పెద్ద మనుషులారా, దయచేసి మీ బలలను తీసివేయండి అని చెప్పలేదు. అలా ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు. ఆయన బల్లలను పడద్రోసి, రోకలను చల్లివేసి, ఎడ్లను, గొర్రెలను, పక్షులను దేవాలయం నుండి బయటకు తరిమివేశాడు. అవును, అది మర్యాదస్తులు చేసే పని కాదు. కానీ దేవుని ఆలయం యొక్క పవిత్రత విషయంలో ఆయన రగిలిపోయాడు. ఆయన ఖడ్గాన్ని తీసుకురావడానికి వచ్చాడు. ఆయన దాన్ని అమితంగా వాడాడు. అది కోసింది, గాయపరిచింది, బాధ కలిగించింది. ఆ విధంగా తండ్రి మహిమ ప్రత్యక్షపరచబడింది. కనుక యేసు జీవితంలో పరిశుద్ధత ఆయనకు ఎంతో అపార్థాన్ని, వ్యతిరేకతను, హింసను తీసుకువచ్చింది. లోకంలో ఈ రోజున కూడా అంతే. నువ్వు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలనుకుంటే నువ్వు ప్రజాభిమానమును పొందలేవు. నా ఉద్దేశం ఏంటంటే, నువ్వు పన్నులు చెల్లించి, ప్రజల పాదాలు కడిగి, మంచి మాత్రమే చేసి క్రైస్తవత్వంలో ఉన్న పాపాన్ని బట్టబయలు చేయాలని అనుకోకపోతే నువ్వు ప్రజాభిమానాన్ని పొందవచ్చు. అప్పుడు నువ్వు దౌత్యపరంగా వ్యవహరిస్తున్నావు. కానీ నువ్వు మార్గమంతా చివరి వరకు యేసును వెంబడిస్తే నీ పరిశుద్ధత నిన్ను పాపాన్ని బయటపెట్టడానికి నడిపిస్తుంది. అంధకార క్రియలను మన జీవితం ద్వారా మనం బయటపెట్టి వాటిని ఖండించాలని బైబిలు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చెప్తుంది. యేసు యొక్క జీవితము ఈ లోకము ఎప్పుడూ చూడనటువంటి అతి చక్కటి, క్రమమైన, సమాధానంతో కూడిన అతి సంతోషకరమైన జీవితము. ఎందుకంటే ఆయన దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టాలని ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆయన ఒక్క మనిషిని కూడా సంతోషపెట్టాలనే ఆసక్తి కలిగలేడు. ఆయన ప్రజల అభిప్రాయాలను పట్టించుకోలేదు. మీరు, నేను అటువంటి జీవితాన్ని జీవించవచ్చని మీకు తెలుసా? అటువంటి జీవితం కొరకు మీరు ఆశపడుచున్నారా? మీరు దీన్ని వింటూ ఉండగా ఇప్పుడే మీ తలలను వంచి ఒక చిన్న ప్రార్థనను ఎందుకు చేయకూడదు? యేసు ప్రభువా,
నేను మనుషులను సంతోషపెట్టాలని ఎంతో ప్రయత్నిస్తున్నాను, నన్ను క్షమించు. నిన్ను వెంబడించడానికి, నిన్ను మాత్రమే సంతోషపెట్టాలని కోరుకోవడానికి నాకు సహాయం చేయి.